यमुना नदी उधृत प्रवहिस्ट नेपथ्य डेली की येलो अलर्ट जारी चेसिंदे वातावरण शाख ఢిల్లీలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 208.46 మీటర్ల ఎత్తులో యమునా నది ప్రవహిస్తుండటంతో సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఏం జరుగుతోంది? మును పెన్నడు లేని విధంగా వరదలు ముంచెత్తుతున్న క్రమం చూస్తున్నాం. सचिवालय चुट्टू चेरिनटुवंटि वरद नीरु क्रमेणा इप्पुडु सेंट्रल सेक्रेटेरियट दिशगा प्रवहिस्तुंदि. इदि दादापु ईटीओ जंक्षन कु चेरुकुंदि. ईटीओ जंक्षन नुंचि मरोक 3 किलोमीटर्ल दूरंलोने पार्लमेंट सेंट्रल सेक्रेटेरियट उन्नायि. सो दानिकि अत्यंत समीपंलो यमुना नदी वरद नीरु चेरिंदि. प्रस्तुतं नेनु उन्नदि ईटीओ जंक्षन. ना वेनकल कनबडुतुन्नटुवंटि ईटीओ जंक्षन वद्द उन्नटुवंटि यमुना नदी वरद प्रवाहान्नि चूडोच्चु. इक्कडि नुंचि दादापु 1 किलोमीटर् दूरंलो यमुना नदी उंदि. सो यमुना नदी वरद प्रवाहम किलोमीटर मुंदुकु दूसुकोनि वच्चिनटुवंटि परिस्थितिनि पर्यवेक्षिंचेंदुकु ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నాయక్ మీరు చూపించండి. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్. ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి అంతా కూడా సమీక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇది వికాస్ మార్గ్, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి వికాస్ మార్గ్, ఐటీఓ జంక్షన్ అని పిలుస్తుంటారు. సో ఈ ఐటీఓ జంక్షన్ మన हैदराबाद लकड़ी कपूल लांटी जंक्षन. सो अत्यंत समीपन सेक्रेटेरियट अत्यंत समीपन में उठी जंक्षन. जंक्षन को रेंडु वैपुला केंद्र प्रभुत्व कार्यालयालु जीएसटी आफीसुल गानी ఢిల్లీ पोलीस हेड क्वार्टर्स लांटी प्रधान कार्यालयालु. सो इटुवंटि सेंट्रल सेक्रेटेरियट आफीसेस उन्नटुवंटि रोड्डुलोने प्रधान रहदारिलो पूर्तिगा चेरुवुनु तलपिस्तुन्नटुवंटि प्रस्तुतं रहदारिनि तलपिस्तुन्नटुवंटि संदर्भं मनं चूस्तुन्नां. पूर्तिगा वरद नीरु दादापु मोकालि లోతుకు పైన కనబడుతుంది. సో ఈ వరద నీరు రాత్రి నుంచి కూడా ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకొని వచ్చింది. నిన్న మనం చూసాం ఢిల్లీ సెక్రటేరియట్ వరకే వరద నీరు ఉంది. ఈ రోజు ఢిల్లీ సెక్రటేరియట్ ను దాటుకొని ముందుకు చొచ్చుకొని వచ్చింది. ఇది సెంట్రల్ సెక్రటేరియట్ దిశగా చేరుకుంది. మరికొంత మరొక 2-3 మీటర్ల ప్రవాహం గనుక పెరిగితే అది దాదాపు లోపలికి పార్లమెంట్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని అర్థిస్తున్నారు. వెంటనే హర్యానా విడుదల చేస్తున్నటువంటి నీటిని వెంటనే తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే హర్యానా నుంచి వచ్చేటువంటి నీరు, హత్నికుండ్ బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఆ బ్యారేజ్కు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా మూసివేసినట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. హర్యానా ప్రభుత్వం ఈ సాయంత్రం, ఈ ఉదయాన్నే మొత్తం అన్ని గేట్లన్నింటిని కూడా మూసివేసడంతో పైనుంచేటువంటి వరద కొంత తగ్గుముఖం పట్టింది. కానీ ఈరోజు వరద ప్రవాహం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఐఎండీ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ స్కైస్ కూడా మనం ఒకసారి చూద్దాం. నాయక్, ఢిల్లీ స్కై చూపించండి. పూర్తిగా ఇప్పుడు మేఘాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో కనుక మరోసారి భారీ వర్షం కురిస్తే, ఒకవైపు ఇప్పటికే వరద నీరు రోడ్లపైకి చేరింది, మళ్ళీ వర్షం కురిస్తే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైనటువంటి ప్రమాదం కనబడుతుంది. 205 మీటర్ల స్థాయిలో ఉంటే యమునా నది, ఢిల్లీ డ్రైనేజ్ అంతా కూడా అందులో వెళ్ళేది. కానీ యమునా నది ప్రస్తుతం 208 మీటర్ల స్థాయి దాటి ప్రవహిస్తుంటే వెళ్లాల్సినటువంటి డ్రైనేజీ నీరు వెనక్కి తంతుంది. దాంతో ఆ డ్రైనేజ్ నీరు, వరద నీరు అంతా కూడా మనం చూస్తున్నాం ఢిల్లీ ఐటీఓ జంక్షన్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు చూపించండి. ఇటు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందున్నటువంటి పరిస్థితి, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించి పోలీస్ హెడ్ క్వార్టర్, ఇటు పక్కనే జిఎస్టీ ఆఫీస్ ఉంది. సో జిఎస్టీ ఆఫీస్ ముందున్నటువంటి పరిస్థితి మనం చూడండి. ఆల్మోస్ట్ ఒక మోకాలు లోతు వరకు కూడా నీళ్లు ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఢిల్లీ చరిత్రలో కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో భారీ ఎత్తున వరద ప్రవాహం యమునా నది పరివాహక ప్రాంతాలన్నింటిని కూడా ముంచెత్తుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరొక నెల రోజుల్లో ఇక్కడ G20 సమ్మిట్ జరగబోతుంది. సో G20 ప్రపంచ దేశాల అధినేతలు వచ్చేటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉంది. సో అటువంటి G20 సమ్మిట్ జరిగేటువంటి దేశ రాజధాని లాంటి ప్రాంతానికి సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద అత్యంత సమీపంలో యమునా నది వరద ప్రవాహం ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం, మరోవైపు హర్యానా ప్రభుత్వం మధ్య రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కంట్రోల్ చేయకుండా నీటిని కిందికి వదులుతున్నారు, దానివల్లే
ఇంతటి పరిస్థితి తలెత్తింది అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గాని మిగిలినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొనబోతున్నారు అనేది మనం చూడాలి ప్రకృతి సహకరించి వర్షాలు గనుక తగ్గుముఖం పడితే ఈ పరిస్థితి సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ పైన ఎగువ రాష్ట్రాల్లో వదులుతున్నటువంటి నీటి కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది సో ఓవరాల్ గా ఈ పరిస్థితికి సంబంధించినటువంటి సిచువేషన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందా లేదా అన్నది మనం చూడాలి హత్నికుండు బ్యారేజ్ వద్ద గేట్లు మూసేయడంతో ఢిల్లీ యమునా నది ప్రవాహం వరద ప్రవాహం కొంత తగ్గేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది।